శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
Thank you.
నువ్వు అభిషేకించినావు. మహిళ వస్తకములను తెరిచి నీకు ఒక సహస్రాధిక యజ్ఞ స్థాపనలతో నిన్ను పూజించిన నీ దైవం అడివాది అష్టసిద్ధులను పొందిన శిక్షాకల్ప నిరుక్తాది అష్టాదశ విద్యలను పొందిన ఆమరూప మాయారూప చక్రమ రూపాది హిత రూప ధర్మాది శక్తులను పొందిన జలస్తంభన వాయుస్తంభన అగ్నిస్తంభనాది దివ్య సాధనలను పొందిన మంత్ర తంత్ర యంత్రాది మహిమలను పొందిన కళా ఖడ్గ నిరుక్తాది యుద్ధ నైపుణ్యములను పొందిన అస్త్ర శస్త్రాల ప్రయోగం సంహారములు మంత్రయుక్తముగా పొందిన హిప్ హాప్
వాడి ఆ రామణస్త కన్న పరక్రమధ్వండు, వాడి ముందు నీ శక్తి సామర్థ్యముల కన్నా మంత్రతంత్రములే సరి అయినవని ఆ మైనాముడు ఏమైనా
వస్తుందేమో ఏముండగా ఆ మైరావాణి మాయం సాగవు. అందరిలో వద్దు వేసుకుని రాకూడదు చూడు. నేను ఎట్లా కృతజ్ఞ చూడాలయ్యా,
ఉన్న ఆ మాయావి మైరావణుడేమైనా చేయగలడు. విభీషణ, వారెంత మాయాది అయినా నా ఈ వారంతో నిర్మించిన కోట కూడా ఆవంతయు కదిలించలేదు. మాకు అదైనది, అది నీవు జాగ్రత్త అవసరం ఉన్నప్పుడు. ఇప్పుడు నీవు మైమరిచి ఉన్నావు, ఏమి జరిగినదో ఏమో. అంత అనుమానం ఎందుకు విభీషణ? వారం సరించి మార్గం ఇచ్చును, ఒక పది రామలక్ష్మణుడు దర్శించడము నమ్మకం కలుగు. ఆపద మించిపోవు, నీవి పాదాలు ఉన్న కేసి ఆ మాయాది
ఈతని పరాక్రమము కాంచిన మైరావణుడు ఆ కాలంలో ఈత
రక్షకుడి కాదు. ఇతడు నీ కుమారుడు. Thank you.
అట్టి వారి వినాశమే సృష్టి సంక్షేమమున పరమధర్మం కావున శ్రేష్ట వచనంబులు ఆచరణీయంబులుగా సహించి నీ తండ్రికి సహకరించి అన్ని ధర్మముల కన్నా ముందయ్యని నమ్మి రాజ్యమును వీడి సీతాలక్ష్మణులతో అరణ్యవాసము చేయించున్న రాముడు నీ తండ్రిగా నన్ను నమ్మికే నా ఆజ్ఞ పాటించి పితృమును మంచి నేను ఎరుగుదు వచ్చి పోతారా తండ్రి వివరణ నా సందేహం తీర్చి కర్తవ్యం బోధించింది. ముందుగా ఆంజనేయుని నగరమున చేర్చి మైరావణుని మట్టు పెట్టి రామలక్ష్మణులు పితృదేవులను నిజంగా చేర్చుట చిరకాలి. కానీ మైరావణుని మట్టు పెట్టి కష్టం. మైరావణి ప్రాణ రహస్యము పితృతో సాగించి పడినది విచారింప పలికి శ్రీరాముని ప్రేమించి అతని కొరకే జీవిస్తున్న చంద్రసేన మైరావణ మందిరమున చిరబట్టబడి ఉన్నది. అనిత్య మహమను పెళ్లాడమని వేధించుతున్నను కాదని రామనామ జపత్యానాదుల కాలము వెళ్ళబుచ్చుచున్నది. కలిసి ఆమె పాద వారి ప్రాణదాస్యము తెలుసుకొని అవి సాధించి వారిని మట్టు పెట్టాలి. అది నేను చూసుకుని వచ్చి వరకు ఎట్లయిన వారి మీద ఆలస్యం చేస్తా రెండు జయో విజయో. సంతోషం, ఈ మన
ఇది మైరాముని మధ్యమ రావణుడు కూడా మిమ్మల్ని మైరాముడు మాయ చేసి పంపించి చంపించిన తెల్లవారు వచ్చినది. మరి ఆ నేను ఏమయ్యాను? మైరాముని ప్రాణ రహస్యం తెలుసుకొని వారి తెచ్చిన చంద్రసేనాను ఒక నాగకన్యా మిమ్మే పట్టణాన్ని తప్పించి చూడా మైరావరాన్ని చేపట్టి నిలిచిన ఆమె ద్వారా వారి ప్రాణరాశం తెలుసుకొని వారి తెచ్చిన మిమ్మల్ని దాచి మైనాన్ని పని కార్యము ఆలస్యము చేయాలి. మీరెడమైన వారితో కాలం కలిపి కొంత కలహరము కావిపోవాలి. ఈలోగ ఆచార్యుడు వచ్చి Bye.
చందమంగ వినాశిని నమస్తే కాళికై కాళి మహాపయనాశిని జగత్తాశ్రీ హరిహర వల్లరే ప్రణమామి జగత్తమాత్రి జగత్పాలనకారి వీరికి వానరులు అతి ప్రీతి పాత్రం. వానరుల మీద నీవే మీరు నిర్వహింపు. ఇప్పుడు వీరిని వహించి నామంటూ అనిపించుకో. Thank you.
అంటే మైరావణ నాటకం. ఈ నాటక నిర్వాహకులకి పారితోషికం అందించడానికి శ్రీ పంపన వెంకటేశ్వరరావు గారు, శ్రీ పివికే స్వామినాథులు గారు, శ్రీ ఎస్ పుండరీకాక్షుడు గారు, శ్రీ అచ్యుతరావు గారు, శిల్పా నాయకరావు గారు, ఎస్ఎస్ పైకి రావాలి, పిటి ప్రసాద్, ఓ నమ శివాయ, ఉభయ గారు, శిత్లా శర్మ, లక్ష్మణ్ రావు దయచేసి పైకి రండి. కళాకారులందరూ కూడా ఒక లైన్లో నుంచుంటే మనం ఒక యూ షేప్ లో నుంచండి, ఒక యూ షేప్ లో నుంచుంటే ఒక ఫోటో తీసుకున్న తర్వాత సార్ మీరు కూడా రండి పైకి. చిట్టిపాంగేశ్వర గారు ఆయనకి అంత దానపాలు రండి, దయచేసి రండి, పెద్ద ఆయన రండి. సార్ దగ్గర రమేష్ రేపు ఫోటో దిగుతాడు, రేపు దిగుతాడు, రేపు దిగుతాడు ఫోటో, రేపు పెద్ద ఫోటో పెడతాం. ఈనాటి ఈ మైలావరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు పారితోషికం శ్రీ పంపన వెంకటేశ్వర గారు నిర్వాహకులకి పారితోషికం మరియు శాల్వాత సత్కారం దండ శ్రీ సంపంగి కృష్ణ జడ్చర్ల వారికి అందజేయండి. మిట్రా దయచేసి కళాకారులు మరియు న్యాయ నిందతలు కూడా భోజనం ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి చేసి వెళ్ళాలి. పెద్ద కాలాతీత నిన్నటి మీద మనం పరిశీలన చూస్తే తక్కువైంది కాబట్టి రేపు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం ఉందని భావిద్దాం. మనం అక్కడికి ఎల్లుండికి వచ్చేసరికి పూర్తిగా తగ్గాలని చెప్పి కోరుకుంటాం. దండేశ్వర గారు దండేయండి రండి. ఈ యొక్క బహుమతి ప్రదానం పారితోషికం ఇవ్వడంతో ఈనాటి కార్యక్రమం ముగుస్తుంది. రేపు సాయంత్రం యథావిధిగా 6 గంటలకల్లా జ్యోతి ప్రజ్వలన, 6:30కి మన లెక్క ప్రకారం నాటకం ప్రారంభం చేసుకుందాం. వరుణదేవుడు ఆయన ఇష్టం, దాన్ని బట్టి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా ఉన్నాయి. అంటే ఈ నాటకానికి పార్టనర్గా మన డి సుబ్బారావు అని చెప్పేసి పేరు కలిగినటువంటి డి సుబ్బారావు గారు అందజేసి ఉన్నారు. వారికి మరి ఈ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ ముందు ఉంచదలుచుకున్నాను. ఏమిటంటే 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మరి ఈ కళాకారుల అభిమాన సమాఖ్య వారు ఈ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎంతో వైభవంగా నడుస్తున్నాయి. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వలన 2 సంవత్సరాలు కూడా గ్యాప్ ఏర్పడింది. అయినప్పటికీ దాన్ని పూర్తి చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమానికి అనేక మంది ముందుకు వచ్చి కార్యక్రమాలు వైభవంగా నడపాలి. మీరు చేపట్టినటువంటి కార్యక్రమానికి మేము మా చేయూతను ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, అయితే మా సంఘాధ్యక్షుడు వారు 21,000 రూపాయలు ఈ విరాళంగా సమర్పించారు. అదే కాకుండా డి సుబ్బారావు గారు 20,000 రూపాయలు, పివికే స్వామిరాజు గారు 15,000 రూపాయలు, అట్లాగే మరి అనేక మంది నెప్పి వర్ధని గారు అంటే వర్ధనే సుబ్రహ్మణ్యం గారు 15,000 రూపాయలు, అదే కాకుండా చాలామంది ఇంకా ప్రామిస్ చేసి ఉన్నారు. దీంతో మవ్వా బాబురావు గారు 1,116,
తర్వాత యాదవ రామలింగేశ్వరరావు గారు 1016, ఎం తాతయ్య గారు 1016, అలాగే ఆర్ జానకీభావయ్య గారు 2000 రూపాయలు, ఒక్కోలు జగన్నాథరావు గారు 2000 రూపాయలు, వేరవల్లి రాధాకృష్ణ గారు 516 రూపాయలు, కాంట్రేగులు సూర్యనారాయణ మూర్తి గారు 2000 రూపాయలు, ఎం పూర్ణచంద్రరావు గారు 5000 రూపాయలు, కృష్ణ ఆదిశేషు గారు 1000 రూపాయలు. ఈ విధంగా వారు వారి యొక్క ఈ దీంట్లో ఉండేటువంటి ఆనందాన్ని ధన రూపంలోగా అందజేసి ఉన్నారు. వారికి మరి భగవంతుడు శక్తిని ప్రసాదించి ఇటువంటి కార్యక్రమాలకి ఇంకా సహకారం అందించేందుకు ధన రూపంగా వారికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సదా రక్షించడానికి చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మరి మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా రేపు ఎల్లుండ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి చక్కగా కార్యక్రమాలను జయ జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు చక్కని శక్తిని ప్రసాదించాలని, తర్వాత వారందరికీ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చక్కగా మరి జడ్జీలుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా పాపం ఎంత వర్షం వచ్చినా సరే వారు వచ్చి కార్యక్రమాలు చూస్తూ దానికి చేయవలసినటువంటి న్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఆశిస్తున్నారు. రేపు సాయంత్రం రెండు నాటకాలు పోటీలో ఉన్నటువంటి నాటకాలు, ఒకటి రామభక్త హనుమానం, రెండు శ్రీకృష్ణాంజనేయత్వం. తదుపరి ఎల్లుండి ఎగ్జిబిషన్ ప్లే మాత్రమే, అది శ్రీకృష్ణ రాయబారం, రెండు దృశ్యాలు మహిషభ కలిపి ఉంటుంది. ఆ తదనంతరం బహుమతి ప్రదానం జరుగుతుంది, అందరూ తప్పకుండా రావాలి. అయితే ఈ సందర్భంగా మీకు మనం చేసేది ఏంటంటే, ఎవరైనా కళాభిమానులు ఉన్నట్టయితే ఈ కార్యక్రమానికి ఇతోధికంగా ధన రూపేణ సహకారం అందించండి. అదేవిధంగా ఏదైనా పాత్రలకు మీరు ప్రైజులు కూడా అనౌన్స్ చేయాలనుకుంటే ముందుగా ప్రైజులు పంప వెంకటేశ్వరరావు గారికి చెప్పినట్టయితే ఆ అమౌంట్ అందజేసినట్టయితే వారి పేరు మీద ఆ ప్రైజులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతటితో సమాచార కార్యక్రమం ముగిసింది. జడ్జర్ల వారి వారి కార్యక్రమాన్ని చేసుకున్నారు వాళ్ళ పండగ వసతి. ఇప్పుడు మా గ్రూప్ మేనేజర్ అయిన శ్రీ రంగారెడ్డి గారు స్టేజ్ పైకి రాగలరని మనవి.